చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పొచ్చు తినగ తినగవేమో తీయనుండు అన్నటువంటి సామెత నమ్మి మళ్ళీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిరోజు దూషిస్తూ ఆయన ఆయన కుమారుడు ఎన్నైనా చెప్పొచ్చు కానీ ప్రజలందరూ కూడా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకునే దానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు అన్నటువంటి విషయం ఈ యొక్క పర్యటనలో అందరితో మాట్లాడిన తర్వాత ఇంకా ఇంకా నమ్మకం కలుగుతా ఉంది బాపట్ల నియోజకవర్గం బాపట్ల జిల్లా చాలా క్లిష్టమైనటువంటి జిల్లా అంటే గతంలో మనం అద్దంకి పరిచూరు చీరాల రేపల్ల ఇవన్నీ కూడా పాంగుట్టుకున్నాం ఈ రోజు ఆరు వాటితో పాటు మనం ఈసారి కూడా వేమూరు బాపట్ల కలిపి ఆరుటికి ఆరు నియోజకవర్గాలు మనకే వస్తాయి అన్నటువంటిది నేను సభాముఖంగా పత్రికాముఖంగా చెప్తా ఉన్నా ఈ రోజు ఇక అలయన్సెస్ కొస్తాం చంద్రబాబు నాయుడు ప్రతి రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనకి బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవాలని ఉంది ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా స్వంతంగా పోటీ చేసి గతంలో ఎన్ని స్థానాలు వచ్చాయో వాటికి తగ్గకుండా తెలుగుదేశం పార్టీకి బీజేపీకి బుద్ధి నేర్పుతుంది బుద్ధి చెప్తుంది అలయన్స్ కి వాళ్ళు ఏదైతే గ్రాండ్ అలయన్స్ అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ఒక గుణపాఠం నేర్పిస్తామని ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక చంద్రబాబు నాయుడు తన్ని తాను సింహం అని అభివర్ణించుకుంటాడు కానీ ఆ సింహం ఈ రోజు గర్జించేటటువంటి పరిస్థితిలో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇక చెప్పేదంతా కూడా అబద్దాలే నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు తిరిగి అబద్దాలు చెప్పి తాను సత్యహరిశ్చంద్రుడిని చెప్పుకుంటాడు కానీ అసత్య హరిశ్చంద్రుడు అని ప్రజలు నమ్ముతున్నారు అన్నటువంటి విషయం తనకు తెలుసో లేదో గాని ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ అంటే నేను గతంలోనే చెప్పాను తెలుగు దొంగల పార్టీ తెలుగు డెకాయిట్ల పార్టీ అనని స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా నేను పదే పదే చెప్పడం జరిగింది టీడీపీ అనంటే నేను చెప్పాను తెలుగుదేశం పార్టీ నేతలు అధికారం కోసం అధికార దాహంతో దేశద్రోహానికి కూడా పాల్పడేదానికి వెనుకాడరు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరితో వీళ్ళు పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఒక బీజేపీ మాత్రమే కాదు మిగతా రాజకీయ పార్టీలతో సన్నిహితంగా మెలుగుతూ ఎవరి ప్రాపకం కోసం పాకులాడుతున్నారో అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు వారు వేర్పాటువాద తత్వంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలతో వాళ్ళు స్నేహం కోసం అరులు చాస్తున్నారు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా అందుకే నేను ఒక్కటే చెప్పాను స్వాతంత్ర దినోత్సవం రోజు ఇది టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ తెలుగు దొంగల పార్టీ తెలుగు డెకాయిట్ల పార్టీ తెలుగు ద్రోహుల పార్టీ అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇక ఎందుకు ద్రోహుల పార్టీ అవుతుంది అని అనంటే పోలీసు వ్యవస్థ పైనే పోలీసులపైనే దాడి చేయించినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తెలుగు ద్రోహుల పార్టీ కాక మరేమవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా
ఆంధ్రప్రదేశ్లో